నిబంధనను స్థిరపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ నిబంధనను స్వీకరించడానికి మనము సిద్ధంగా ఉన్నామా मनमंदर लेचि लड़ी प्रार्थना चुस्कनी मन या आराधन प्रारंभ प्रार्थना मम्मी मिखिल प्रेम प्रिय परलोक तीन नी वना चलो अडवेंट ना प्रभा इच्छेवरी आदिवार मरकसार नी सन्न मेमंदर कल नी संग सहवास ऐक्यता मेमंदर कल स्थित नी गपरचा की मंच समयानी बटी ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో నీ ప్రసన్నత నీ సన్నిధిని మాతో ఉంచి నాయన ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆదినంతవరకు అధ్యక్షతగా నీ ఉండి ప్రభువా నడిపించమని ప్రార్థిస్తున్నాం ఆరాధనకు నాయకుడుగా నడిపిస్తున్న నీ దైవ సేవకులను ఆత్మతో నింపండి మంచి జ్ఞానమునైనా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం నీ వాక్య సందేశం అందించున ఇంటున నీ సేవకులను అయా నీ యొక్క ఆత్మచేత నింపి నాయన వారిలో నీ ఉండి మాట్లాడమని ప్రభువా ప్రార్థిస్తున్నా బైబిల్ రీడర్స్ కూడా కావాల్సిన మంచి జ్ఞానము నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా అయా విభాగాలలో ప్రభువా మమ్మలను నాయన నీకు బలమైన సాధనములుగా వాడుకొనమని ప్రభువా ప్రార్థిస్తున్నా యేసయ్యా ఈ యొక్క ఆరాధన అంతట్లో ప్రభువా మరి నీ ఆరాధన అంతా కూడా క్రమముగాను మర్యాదగాను నీకు మహిమకరంగా మాకందరికీ ఆశీర్వాదకరంగా నాయన ఈ ఆరాధన జరిపించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని యేసయ్యతు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ మనమందరం అదే విధంగా నిలబడి కీర్తన పుస్తకములో నుండి 123 పాట ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాకని పాడబడుతూ మన ఆరాధన ప్రారంభం చేసుకుందాం Oh,
ప్రార్థింతము సర్వశక్తిగల దేవా హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసేయున్నవి ఏ రహస్యమును నీకు దాగి ఉండదు మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము ఆమేన్. అందరం కలిసి మనమందరం అదే విధంగా నిలబడి ఈ యొక్క ప్రార్థన పుస్తకం నుండి దిగువ ప్రార్థన అందరం కలిసి చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, మిమ్మను స్తుతించున్నాము, మిమ్మను కొనియాడుచున్నాము, మిమ్మను ఆరాధించున్నాము, మిమ్మను మయపరుచున్నాము. మీ మహిమాశయమును గురించి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మమ్మను కనికరించము, లోక పాపాలను మోసుకొని పోవువాడా, మా ప్రార్థన అంగీకరించము, తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండు వాడా, మమ్మను కనికరించము, మీరే పరిశుద్ధుడవు, మీరే ప్రభుడవు, ఓ యేసు క్రీస్తు, మీరే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవైనావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ, నినవలి నీ పొరుగువాణిని ప్రేమింపవలనను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియో లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును, ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకునుటకును మనము కూడి వచ్చున్నాము కాబట్టి, అందరము మోకాళ్ళుని మౌనముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఈకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవార మొగుటకు నిశ్చయించుకొనుచున్న మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
ఆయన తో మరలా సమాధాన పరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందము పరలోకపు తండ్రి మీకును మా పొరుగు వారికిని విరోధముగా పాపము చేస్తమని ఒప్పుకొనుచున్నాము వెలుగులో గాక చీకట్లో నడుచితిమి క్రీస్తు నామమును పలికియు దుష్టత్వము నుండి తొలగకుంటిమి మమ్మును కనికరించుమని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటిని క్షమింపుము మీ పరిశుద్ధాత్మ చేత మమ్మును శుద్ధీకరించుము మా మనస్సాక్షిని జీవింపజేయుము మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కృత నడవడి గలవారమై మిమ్మును సేవించుటకు శక్తి అనుగ్రహించుము ఆమేన్ యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా అమలు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదిన అయినది ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తున ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారందరికీ పాపములను క్షమించిన తన గొప్ప కనికర వల్ల మాట ఇచ్చున్నాడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నింటిని క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సద్గుణములందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళును గాక ఆమేన్ దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రభు మీకు తోడైయుండును గాక మీ ఆత్మకును తోడైయుండును గాక ప్రార్థించుదము అడ్వెంటులో నాలుగవ ఆదివారపు సంగ్రహ ప్రార్థన ప్రభు సమీపముగా ఉన్నాడు సంతోషించుడి సర్వశక్తిగల దేవా మా విమోచకుడు మీ కుమారుడైన యేసు క్రీస్తును స్వీకరించుటకు సంతోషముతో మమ్మును నింపినావు మా ఆత్మను శుద్ధీకరించి శరీరమును మందును మనస్సునందును నిందారహితులముగా ఉజ్జీవింపజేసి మా యొద్దకు వచ్చుటకు సమీపముగా ఉన్న మీ కుమారుని చేర్చుకొనుటకు మమ్మును సిద్ధపరచుము అలాగుననే తీర్పు తీర్చుటకు నీతిమంతుడైన ఉత్తరవాదిగా వచ్చునన్న పూర్ణ నమ్మకముతో ఆయన కొరకు కనిపెట్టు వారముగా ఉండునట్లు నడిపింపుము మీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచున్న మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము ఆమేన్ ప్రార్థించుకుందాము పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా దేవా నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన దినమున ఈ రీతిగా చేరి నీ ఘననామాన్ని కొనియాడడానికి నీవిచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ప్రభువా అడ్వెంట్లోని నాలుగవ ఆదివారము మీ నామాన్ని ఘనపరుస్తూ ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ నీ సన్నిధి మాతో కూడా ఉంచమని
వాక్యమైన దేవ మాతో మాట్లాడమని కుడివచ్చిన సంఘమును దీవించండి. అల్పుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. పరిశుద్ధుడైన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా, క్రీస్తు దేవాలయం భద్రాచలం సంఘమంతటికి కూడివచ్చినటువంటి సంఘమునకు ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ పరిశుద్ధ దిన శుభాలను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగనే దుమగూడెం గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ అయ్య గారు, భద్రాచలం పాస్టర్ చైర్మన్ అయ్య గారు, రెవరెండ్ ఎం ఆనందరావు అయ్య గారికి, అమ్మగారికి నా తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే సహాయక గురువులుగా ఉన్నటువంటి కిషోరయ్య గారికి, మరొక దైవ సేవకులకు నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, కమిటీ సభ్యులకు, స్త్రీల మైత్రి వారికి, యవన సమాజమునకు, సండే స్కూల్ బిడ్డలకు, స్త్రీల మైత్రి వారికి నేను శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజున మనం గమనించినట్లయితే ఈరోజున అంశ భాగము ప్రభువు సమీపముగానున్నాడు సంతోషించుడి. ప్రభువు సమీపముగానున్నాడు సంతోషించుడి. రిజాయిస్ ద లార్డ్ ఈజ్ నియర్, రిజాయిస్ ద లార్డ్ ఈజ్ నియర్. దేవుడు ప్రభు సమీపముగానున్నాడు, మనము సంతోషించాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే అడ్వెంట్ అనేది ప్రభు రాకను తెలియజేస్తూ ఉన్నది. అడ్వెంట్ యేసుక్రీస్తు యొక్క రాకను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభు యొక్క రాకంటే మనము యేసు ప్రభు మొదట రాకడను గురించినటువంటి విషయాలు, యేసు ప్రభు రాకడలో మొదటి రాకడలో జరిగినటువంటి సన్నివేశాలు, చిత్రాలు మనం చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కానీ అదే విధానంలో యేసు ప్రభు రెండవ రాకడను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను మనం పర్టికులర్గా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రిస్మస్ పండుగ అనేది దేనిని తెలియజేస్తూ ఉన్నదని అంటే, 2020 సంవత్సరానికి ముందు జరిగినటువంటి ప్రభు యొక్క మొదటి రాకడ గుర్తు చేస్తూ, అదే విధానంలో ప్రభు యొక్క రెండవ రాకడను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు మొదటి రాకడలో సాధువైన గొర్రెపిల్లలాగా వచ్చారు. ఆయన దీనుడుగా వచ్చారు, తనను తాను తగ్గించుకొని వచ్చారు. యేసుక్రీస్తు లోక పాప భారమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లలాగా వచ్చారు. అందరినీ ప్రేమించగలిగినటువంటి ప్రేమ స్వరూపుడిగా వచ్చారు అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ రాకడలో యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపుగా రావడం లేదు. ఆయన యూదాగోత్రపు సింహములాగా రాబోతున్నాడు. ప్రేమ స్వరూపైన దేవుడు ఎంత ఘోరపాపినైనా ఆయన క్షమిస్తాడు. కానీ సింహం ఏం చేస్తుందంటే ఎవరిని కనికరించదు, ఎవరిని పట్టించుకోదు, అందరినీ కూడా ఏం చేస్తుందంటే చీల్చేస్తుంది. కాబట్టి ఈరోజున యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడను క్రిస్మస్ పండుగ కాలంలో మొదటి రాకడతో పాటు రెండవ రాకడను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉన్నది. ఆమోసు గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయం 12వ వచనంలో, ఇశ్రాయేలీయులారా మీరు మీ దేవుని సన్నిధిలో కనపడుటకు సిద్ధపడుడి. ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని ప్రజలను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులారా దేవుని ప్రజలారా దేవుని సన్నిధిలో కనపడుటకు మీరు
సిద్ధపడాలి. మనం చర్చికి రావాలంటే ఎక్కడ సిద్ధపడతామండి? ఇంటి దగ్గరే సిద్ధపడతాం. మరి మనం పరలోకానికి పోవాలంటే ఎక్కడ సిద్ధపడాలి? భూమి మీద బ్రతికి ఉండగానే సిద్ధపడాలి, అవునా కాదా? భూమి మీద బ్రతికుండగానే సిద్ధపడాలి. అందును బట్టి ఆమోస్ అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిలో కనబడటకు సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉన్నది. అలాగనే యెహెజ్కేల్ గ్రంథం 38:7 మనం చూస్తే, మీరు సిద్ధపడి మీ సమూహమును మీరు సిద్ధపరచండి. మనం సిద్ధపడాలి, దాంతోపాటు మన సమూహమును కూడా మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా. క్రీస్తు ప్రభువు నామములో ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాలి, దానితోపాటు మన సమూహాన్ని సిద్ధపరచాలి. క్రిస్మస్ పండుగకు మనం సిద్ధపడుతున్నాం, యేసు ప్రభు జన్మదిన వేడుకను గురించి సిద్ధపడుతున్నాం, అదే విధానంలో యేసు ప్రభు సెకండ్ కమింగ్ గురించి మనం సిద్ధపడాలి. దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నది ఏంటంటే, యేసు ప్రభు రెండు విషయాలు చెప్తా ఉన్నారు. నేనుండు స్థలంలో మీరుండాలి. యోహాను సువార్త 14:3 యేసు ప్రభు ఏమంటారంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండాలి. నా పిల్లలు మీరు, నా విశ్వాసులు, నా బిడ్డలైనటువంటి మీరు ఎక్కడుండాలంటే, తండ్రి తల్లి ఎక్కడ ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు, ఆ ఇంట్లోనే ఉంటారు, అంతే కదండి. అలాగనే దేవుడు ఏమంటానంటే, నేనుండు స్థలములో మీరుండాలి. మీ హృదయములను కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. దేవుని యందు విశ్వాసము చుచున్నారు, నా యందును మీరు విశ్వాసముచండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుడు సిద్ధపరచటానికి వెళ్ళినటువంటి ఆ స్థలము కొరకు మనం సిద్ధపరుస్తూ ఉండాలి. దేవుడు ఉండే స్థలములో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుని నామములో ఇక్కడ మనం సిద్ధపడాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి సువార్త పాఠములోనికి ఒకసారి మనం వచ్చినట్లయితే, చదివినటువంటి సువార్త పాఠము యోహాను సువార్త 16:16 20వచనం చూడండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అదే విషయాన్ని గుర్తు చేస్తూ కింద ఒక మాట అంటా ఉన్నారు, ఏంటంటే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడును, అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన జ్ఞాపకము చేసుకున్నది. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే లోక సంబంధంగా జీవించేవారు ఈరోజున ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు దేవునిని బట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని దుఃఖపడుతూ ఏడుస్తూ కన్నీరుతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, కానీ నీ దుఃఖము ఒక రోజున నాట్యముగా మార్చబడబోతున్నది, ఆనందంగా మార్చబడబోతున్నది, సంతోషముగా మార్చబడబోతున్నది. హల్లెలూయా. సంతోషించుడి అందరు నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన బాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. సంతోషించుడి అందరు నాతో సంతోషించుడి, ఒక వింతకు కీర్తన పాడవచ్చితిని సంతోషించుడి, నాతో సంతోషించుడి. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను తెలుసుకొని నాతో పాడుచును, ఇతరి దూరస్తులకి వార్తను నీ తీరుననైనా తెలుపక నాతురపడవలను. హల్లెలూయా.
యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయములోనికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో చూసినట్లయితే, వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో జ్ఞాపకం చేయబడుతున్నమాట, మీరు వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి, మీ నవ్వు దుఃఖమునకును ఆనందము చింతకును మార్చుకొనండి. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? తన బిడ్డలైన వారితో, తన విశ్వాసులైన వారితో, తన భక్తులైన వారితో దేవుడు జ్ఞాపకం చేస్తామన్నాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్న వాక్యాన్ని మనం చూసినట్లయితే, మీరు ఇప్పుడు చింతపడుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, కానీ ఏడ్చి ప్రలాపింతురు లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగును. దానికి ఎగ్జాంపుల్ యేసు ప్రభువారు చెప్పారు. గర్భవతిగా ఉన్నటువంటి తల్లి ఏ రోజున ఆమె డెలివరీ అవుతుందో ఆమెకి తెలియదు. డెలివరీ అయ్యేటప్పుడు చాలా వేదనతో ఆమె ప్రసవిస్తుంది, చాలా బాధతో, నొప్పులతో, ప్రాణాపాయ స్థితిని కూడా ఆమె ఎదుర్కొంటుంది. ఆ ప్రాణాపాయ స్థితితో ఆ దుఃఖమును పడి బాబునో పాపనో కననటువంటి తర్వాత ఆ బాధ అంతా మర్చిపోయి పుట్టినటువంటి బిడ్డను చూసి సంతోషపడుతుంది. అలాగనే యేసు ప్రభు బిడ్డలుగా ఉన్నటువంటి మీరు దేవునిని బట్టి మీరు సంతోషించండి, దేవునిని బట్టి మీరు ఆనందించండి, దేవునిని బట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి. ఈ రోజున మీకు కష్టాలు రావచ్చు, ఈ రోజున మీరు దుఃఖపడవచ్చు, ఈ రోజున మీరు ఇబ్బందులలో ఉండొచ్చు, ఈ రోజున మీరు కన్నీటి వేదనలో ఉండొచ్చు, కానీ ఒక రోజున మీరు ప్రభువును బట్టి ఆయనతో కూడా ఆయన యందు ఆనందించేవారుగా ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. మరలా అంటే రెండవసారు, మూడవసారు తప్పకుండా యేసు ప్రభువారు మరొకసారి మన మధ్యలోనికి రాబోతున్నారు. ఆ మాట అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. యేసు ప్రభువారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు, ఈ లోకమును చూసి మీరు ఆనందపడద్దు, దుఃఖ సంతోషించొద్దు, కానీ మీరు బాధపడండి, ఏడవండి. దేవుడు మరొక యుగాన్ని, మరొక లోకాన్ని ఆయన తీసుకురాబోతున్నాడు. ఆ లోకము, ఆ యుగం వచ్చినప్పుడు మీరు నాతో కూడా సంతోషపడతారు అని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని బిడ్డలైనటువంటి మనము యేసు క్రీస్తు నామాన్ని బట్టి ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఏమంటే, మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మరలా మిమ్మలను నేను చూచెదను, అప్పుడు మీరు హృదయములో సంతోషిస్తారు. లోకస్తులు ఏడుస్తారు, అప్పుడు మీ దేవుని బిడ్డలైనటువంటి మీరు సంతోషపడతారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ఏముంటుందంటే, ఆయన మేఘారూఢుడుగా వచ్చినప్పుడు ఆయన పొడిచిన వారు చూస్తారు, భూలోకము రొమ్ము కొట్టుకుంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారిను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. భూజనులందరూ ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉండరో, యేసు ప్రభు అంటే ఎరగని వారు, కలిగి ఉండని వారు, భక్తిగా లేని వారు, విశ్వాసులుగా ఉండని వారు ఆ రోజున రొమ్ము కొట్టుకుంటారు. ఆ రోజున దేవుని రాకడలో ఏడుస్తారు, ఆ రోజున వాళ్ళు దుఃఖపడతారు, కానీ మీరు ఆ రోజున సంతోషపడతారు, మీరు ఆ రోజున ఆనందపడతారు, మీరు ఆ రోజున ఉల్లాసంగా ఉంటారని దేవుడు శిష్యులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజున క్రిస్మస్ పండుగకు బిఫోర్ సండే, ముందు ఆదివారం రోజున ఆనందించుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆనందించుడని దేవుడు
మాట్లాడుతా ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం. మృతుల పునరుద్ధానం గురించి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును వారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుడు మూడు కాలాలు చెప్తున్నాడు. ఒకటి అజ్ఞాన కాలము, రెండు ఆజ్ఞ కాలము, మూడవది తీర్పు కాలం. ఒకటి అజ్ఞాన కాలము, ఆజ్ఞ కాలము, తీర్పు కాలం. అజ్ఞాన కాలంలో పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూసినట్లయితే చాలామంది చాలా విధాలుగా జీవించినారు, ఎన్నో తప్పులు చేశారు, అయినా కూడా దేవుడు వారిని క్షమించిండు, దేవుడు వారిని కాపాడిండు, దేవుడు వారిని రక్షించిండు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే మనము ఆజ్ఞ కాలంలో ఉన్నాం. ఇది కృపాకాలము. ఆజ్ఞ కాలం అంటే కృపాకాలం. ఒక గవర్నమెంట్ ఒక జీవో చేసిందంటే అది నీకు ఇష్టమైనా లేకపోయినా, నీ కష్టమైనా ఇబ్బంది అయినా నువ్వు దానికి ఓబే కావాల్సిందే, అవునా కాదా? ఎందుకంటే మనం ఈ సొసైటీలో ఈ దేశంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం యొక్క విధులు విధానాలకు మనం ఓబే కావాలి. అలాగనే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు, విశ్వాసిగా నువ్వు ఆ ఆజ్ఞలు పాటించాలి. ఇది కృపాకాలము, ఆజ్ఞ కాలము. ఇది దాటిపోతే తీర్పు కాలములోనికి మనం వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వచ్చేది తీర్పు కాలం. ఈ తీర్పు కాలం అనేది చాలా భయంకరంగా ఉండబోతున్నది. యేసు క్రీస్తు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో క్రీస్తు న్యాయపీఠము ముందు ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అవి శరీర సంబంధంగా చేసినవి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి ఒక్కరము ఒక్కొక్కరము లెక్క అప్పజెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందును బట్టే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నది ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుందంటే దేవుని రాకడ రావాలని ఆశపడుతున్నటువంటి మీరు యెహోవా దినము వచ్చునని మీరు ఆశపడుతున్నారు, అది మహాశ్రమ. అది వెలుగు కాదు, అంధకారము. ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళకి రక్షణ దినము సంతోషకరము, నమ్మని వాళ్ళకి శ్రమ, దుఃఖము, బాధలు కలుగుతాయని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో క్రిస్మస్ పండుగలు అయిపోతూ ఉన్నాయి, దొరికిపోతూ ఉన్నాయి, క్యాలెండర్లు మార్చేస్తున్నాం, కాలగర్భములు అన్నీ కలిసిపోతూ ఉన్నాయి. కానీ ఈ రోజున దేవుని బిడలగా నువ్వు నీ జీవితానికి ఇదే లాస్ట్ క్రిస్మస్ అనుకో, ఇంకొక రోజున దేవుని న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు లోకమంత శ్రమల రోజు పాపులంత ఏచే రోజు అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు లోకమంత శ్రమల రోజు పాపులంత ఏచే రోజు ఓ మనిషి యోచే ముఖవా ఈ బ్రతుకు ఎలాగున్నదో ఓ మనిషి యోచే ముఖవా ఫలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగపడకుమా, ఫలం చూసి భంగపడకుమా, ధనం చూసి దగపడకుమా. ఆ రోజు నీ రక్షించే రాదుల
విశ్వసించే నాదుడు లేడు అదే అదే ఆ రోజు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి మొదటి పాఠములో జకర్యా గ్రంథం 2:6-13 మనం చదువుకున్నాం. దాంట్లో ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలను ఉద్దేశించి ప్రవక్త అయిన జకర్యాను దేవుడు లేపి ఆత్మతో నింపి ఇశ్రాయేలీలతో మాట్లాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు ఎక్కడ ఉన్నారంటే బబులోను చెరలో ఉన్నారు, పరాయి దేశంలో ఉన్నారు, అన్యుల దేశంలో ఉన్నారు, విగ్రహారాధన చేసే దేశంలో ఉన్నారు. అక్కడ మంచిగా ఉన్నారు, ఆస్తి సంపాదించుకున్నారు, అన్నీ బరాబరు ఉన్నాయి, అన్నీ చాలా సుఖంగా ఉంటున్నారు. కానీ దేవుడు ఒక ప్రొఫెసీ చెప్తా ఉన్నాడు, ఒక మాట చెప్తున్నాడు జకర్యాతో. ఏమంటున్నాడంటే, మీరు ఈ స్థలములో నుండి వెళ్ళండి, యూదులందరినీ నేను ఒక దగ్గర సమకూర్చబోతున్నాను, మీకు ఒక దేశాన్ని నేను ఇవ్వబోతున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే జకర్యాతో, మీరందరు ఈ స్థలములో నుండి వెళ్ళండి, మీకు ఒక స్థలము నేను ఇవ్వబోతున్నాను, ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, మీరందరూ ఒక ప్రజగా మీరు ఉండబోతున్నారు. కానీ చాలామంది అదే దేశంలో ఉండిపోయారు, కొంతమంది మాత్రమే బయటకు వచ్చారు. ఎందుకన్నానంటే, ఆ దేశం ఉండడానికి చాలా బాగా ఉన్నది, చాలా సుఖంగా ఉన్నది, సౌఖ్యంగా ఉన్నది, అన్నీ అనుభవించడానికి వీలుగా ఉన్నది. అక్కడ వారిని క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఈ లోక జీవితం కూడా అంతే. యేసు ప్రభు రాకడ వస్తున్నది కదా అని చెప్పి సిద్ధపడండి 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 అంటే, క్రిస్మస్ కోసం సిద్ధపడతాం కానీ మోకరించి రెండవ రాకడ కొరకు రావాలంటే ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయం, అంతే. కాబట్టి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇశ్రాయేలీలతో దేవుడు జకర్యా ప్రవక్తతో చెప్తున్నాడు, మీరు ఒక స్థలానికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తా, మీరు ఒక స్థలానికి రండి, నేను మిమ్మల్ని జనాంగంగా చేస్తా, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పుండు. వచ్చిన వాళ్ళు సంతోషించినారు, రాని వాళ్ళు ఇబ్బందులకు గురయ్యారు, వారి చరిత్ర ముగిసిపోయింది. ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ భూలోకమే శాశ్వతం అనుకొని, ఈ జీవితమే మంచిదనుకొని ఒకవేళ నువ్వు ఉన్నావనుకోండి, నీ జీవితం ఇంతటితోనే క్లోజ్ అయిపోతుంది. నీ చాప్టర్ క్లోజ్, అంతే. రెండవ పేజీ అనేది, రెండవ చరిత్ర అనేది నీకు క్రీస్తుకి పూర్వము క్రీస్తు శకం అన్నట్టు నీ జీవితంలో ఏమి ఉండదు. అంతే, యేసు ప్రభువుని ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా ఆయన మహిమ కలిగినటువంటి సన్నిధిలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అప్పుడు నువ్వు నీ జీవితము, నీ కుటుంబము, నీ ఈవులన్నింటిని బట్టి సంతోషపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు సమీపముగా ఉన్నాడు, సంతోషించండి. దేవుని యొక్క వాక్యం కూర్చొని మాట్లాడినంత సులభం కాదు, కూర్చొని మాట్లాడుకున్నంత ఇది కాదు. ఎందుకంటే ఎన్నో విషయాలు మనం కూర్చొని మాట్లాడతాం, అక్కడ కూర్చొని మాట్లాడతాం, ఎన్నో విషయాలు ఎన్నో ఫోన్లలో మాట్లాడతాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే, యోవేలు గ్రంథం 2:32 యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు. హల్లెలూయా. యెహోవా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసి గుడికి వచ్చారు? ప్రార్థన చేసిన వాళ్ళకి వందనాలు, చేయని వాళ్ళకి 2 వందనాలు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, యోవేలు గ్రంథం 2:32 యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు. అందరూ రక్షించబడతారు, కొంతమంది కాదు. ఎవరైతే యేసు ప్రభు నామములో దేవుని పేరిట ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు. ఎవరైతే ప్రార్థన చేయరో వారిని దేవుడు రక్షించడం అంతే. 2 ఆరైనప్పుడు 3 కూడా ఆరే అవుతాయి కదా. నువ్వు ఎంతైతే ప్రార్థన చేస్తావో అదే రిఫ్లెక్షన్ నీకు వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేస్తే వచ్చే ఫలితమే, ప్రార్థన చేయకపోతే కూడా అదే ఫలితం వస్తుంది. క్రీస్తు ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సమీపముగా ఉన్నాడు, మీరు సంతోషించాలి. ఏనిని బట్టి సంతోషించాలంటే, ఏ యెహోవా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని పేరిట నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు సమీపముగా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసి
క్రిస్మస్ పండుగకు నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి, నీతో ఉన్న వారిని సిద్ధపరచాలి, నీ సంఘాన్ని సిద్ధపరచాలి, నీ సమూహాన్ని సిద్ధపరచాలి. ఈ రోజున క్రిస్మస్ పండుగ అన్నీ మనం అలర్ట్గా ఉంటున్నాం, అన్నీ సిద్ధపరచుకుంటున్నాం, కానీ ఈరోజే దేవుని రాకడ వస్తే నువ్వు ఎత్తబడతావా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1-3 వచనాలలో, మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ వచనం చూడండి ఒకసారి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా వస్తుందో, లోకములో చక్కగా అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, తెల్లారుతుంది, పొద్దుగూకుతుంది, రాత్రి అవుతున్నది, అన్నీ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయని నువ్వు అనుకోవచ్చు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ విధంగా, నొప్పులు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. దొంగ ఏ రోజున ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. దేవుని రాకడ ఆ విధంగా రాబోతూ ఉన్నది. ఒక ఇద్దరు టీచర్సు స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు. టైం అయింది, ఇద్దరు కూడా రెడీ అయ్యారు. భర్త గారు అక్కడ వాటర్ బాటిల్ ఉంటే టేబుల్ కాడికి పోయి మంచినీళ్ళు తాగి టాబ్లెట్ వేసుకోవాలని పోయిండు. అయితే వారి మిస్సెస్ యువతల రూమ్లో ఆమె రెడీ అవుతూ ఉన్నది. ఆ రూమ్లోకి పోయినటువంటి ఆయన 1 నిమిషమైంది, 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, ఇంకా బయటికి రావట్లేదని పోయి చూసేసరికి ఆయన బెడ్ మీద పడి ఉన్నాడు. చూస్తే ప్రాణం పోయింది, హార్ట్ అటాక్ వచ్చేసింది. ప్రభునందు ప్రేమే దేని బిడ్డలారా, ఇద్దరూ స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు, ఇద్దరూ రెడీ అయ్యారు, ఇద్దరూ టయానికి సిద్ధపడ్డారు. టాబ్లెట్ వేసుకుందామని బెడ్రూమ్లోకి పోయిండు, కూర్చొని టాబ్లెట్ వేసుకున్నాడు, అట్లనే చనిపోయిండు. హార్ట్ అటాక్ వచ్చేసింది. అంటే ఆ రోజున ఆ విధంగా అవుతుందని తనకు తెలియదు, తన భార్యకు తెలియదు. ఏ రోజున ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమిటంటే, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే మీరు మారు మనసు పొందాలి, ఇప్పుడే మీరు రక్షణ పొందాలి, ఇప్పుడే ప్రభు యందు విశ్వాసము కలిగి ఉండాలి. యెహోవా నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా,
ఎవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో మోకరిస్తారో ప్రభు యందు భక్తిగా ఉండడానికి వారి జీవితాలు సమర్పించుకుంటారో డెడికేట్ చేసుకుంటారో వారు ప్రభు రాకడలో ఎత్తబడతారు వారు ప్రభుతో ఆనందిస్తారు ప్రభులో సంతోషిస్తారు ప్రభు వారికి మాత్రమే సమీపముగా ఉంటాడు వేరే లోకస్తులకు ఉండడు వాళ్ళు రొమ్ము కట్టుకుంటారు దుఃఖపడతారు ఏడుస్తారు పెడబొబ్బులు పెడతారు నువ్వెవరో నాకు తెలియదు గెట్ అవుట్ అంటాడు దేవుడు ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది అపొస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనంలో మనం చూసినట్లయితే అపొస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించు చాలమ్మ అక్కడ చూడండి చెరసాల నాయకుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు మనం యెహోవా నామములో దేవుని నామములో ప్రార్థన చేయాలి ఒకటి ప్రభు సమీపముగా ఉన్నాడు సంతోషించాలి ఒకటి ఏం చెప్పినంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారు రక్షించబడతారు రెండవది ఏంటంటే ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు ఈ రోజున శిరసాల నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఒక నాయకుడు ఒక ఇంటి యజమాని విశ్వాసం ఉంచటాన్ని బట్టి తన భార్య రక్షించబడ్డది తన పిల్లలు రక్షించబడ్డారు తన కుటుంబం అంతా రక్షించబడ్డది ఒక భక్తి కలిగిన తండ్రి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకోవటం బట్టి తన పిల్లలు నరకానికి పోకుండా నాశనానికి పోకుండా భార్య నాశనానికి పోకుండా తన జీవితము గొప్పగా దేవుడు ఆశీర్వదించిన స్థాయిలోనికి రావడం చూస్తున్నాం దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసముతో ఎవరైతే ఉంటారో కొన్ని అనుకూలంగా జరుగుతాయి విశ్వాసంతో ఉన్నప్పుడు కొన్ని ప్రతికూలంగా కూడా జరుగుతాయి అనుకూలంగా జరిగినప్పుడు ఒక విధంగా ప్రతికూలంగా జరిగినప్పుడు మరొక విధంగా మనం రిఫ్లెక్షన్ కాకూడదు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసేది ఏంటంటే నువ్వు విశ్వాసముతో ఉండు దేవుని నామములో నువ్వు ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే విశ్వాసంతో ప్రభువుని కలిగి ఉంటారో వారు రక్షించబడతారు యెహోషువ అంటాడు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం మీరు ఎవరినైనా సేవించుకోండి మీరు ఎవరినైనా కలిగి ఉండండి నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం యెహోవానే ఆరాధిస్తాం యెహోవాయే మా దేవుడు యేసు ప్రభువునే మేము కొలుస్తాము క్రీస్తు ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజున భౌతికంగా అన్ని అలర్ట్గా ఉంటున్నాం ఆత్మ సంబంధంగా మనం ఎంత సంసిద్ధత కలిగి ఉన్నాం వచ్చే క్రిస్మస్ పండుగ రోజున మనం చేసుకోబోతున్నాం అన్నిటినీ భౌతికంగా మెటీరియల్ పరంగా అన్నీ మనం బరాబర్ ఉన్నాం కానీ ఆత్మ సంబంధంగా నువ్వు ఎంతవరకు సంసిద్ధత కలిగి ఉన్నావు నువ్వు ఆత్మపరంగా సంసిద్ధత లేకపోతే ప్రభు నీకు సమీపంగా ఉండడు ప్రభు నీకు సమీపంగా ఉండడు దానిని బట్టి నీకు సంతోషము కలగదు క్రీస్తునామములో ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తునామములో మనము విశ్వాసులముగా జీవించడానికి దేవుడు మనలను పిలిచినాడు విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా విశ్వాసయాత్ర దూరం ఎంతైనా కానీ మనం అది ఒక విందు భోజనం లాగా మనం ముందుకి సాగిపోవాలి పెళ్లి భోజనము క్రిస్మస్ భోజనం అంటే ఎవరైనా వదులుకుంటారా అండి క్రిస్మస్ రోజున ఫాస్టింగ్ ఉంటారా భద్రాచలం వాళ్ళు మంచి వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు హల్లెలూయా
కాబట్టి క్రిస్మస్ పండుగ రోజున మనం ఫాస్టింగ్ ఉండలేము, మంచి భోజనం చేసుకుంటాం. అట్లానే విశ్వాస యాత్ర ఎంత దూరమైనా అది ఒక విందు భోజనం లాగా దేవునిని మహిమపరచగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని, ఉనికిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ప్రభువులో మనం ముందుకి సాగాలి అనేది దేవుడు ఈ సమయంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందును బట్టే చెరసాల నాయకుడు ఒక్కడే విశ్వాసం ఉంచిండు. ఎంతమంది రక్షించబడ్డారు? కుటుంబమంతా రక్షించబడ్డది, కుటుంబమంతా జీవించబడ్డది. రాహాబు ఒకతే విశ్వాసం ఉంచి వేగుల వారిని రక్షించింది, వాళ్ళ కలిగిన వారందరినీ దేవుడు రక్షించిండు. లోతు ఒక్కడే విశ్వాసి, నీతిమంతుడిగా ఉన్నాడు, వారి కుటుంబాన్ని దేవుడు రక్షించిండు. హల్లెలూయా. ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక్కదానివైనా ఒక్కడవైనా దేవునిలో నువ్వు ఆత్మ సంబంధంగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు, దేవుడు నీలో ఆనందపడతాడు. కాబట్టి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారు రక్షించబడతారు, విశ్వాసముతో జీవించేవారు దేవుల్లో రక్షించబడతారు. మూడవది మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10:9 ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10:9 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు నమ్ము రక్షించబడతావు. అంటే మనం ప్రార్థన చేస్తాం, విశ్వాసం ఉంచుతాం, కానీ కొన్నిసార్లు ఒప్పుకోవటానికి కష్టమైపోతూ ఉంటుంది. నేను పుట్టుక క్రైస్తవునండి కాబట్టి నేను ఇది చేయలేను అది చేయలేను. పుట్టుక క్రైస్తవులం కాదు, కానీ క్రైస్తవుడిగా పుట్టటం మనం నేర్చుకోవాలి. క్రైస్తవుడిగా మనం పుట్టటం నేర్చుకోవాలి. పుట్టుక క్రైస్తవులు ఎవరు ఉండరు. ఎవరైతే యేసు ప్రభు నామములో విశ్వాసం ఉంచి ఆయన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో, పునరుద్ధానుడు మన దేవుడని నమ్ముతారో, వారు రక్షించబడతారు. క్రీస్తు ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ఒప్పుకోవాలి కానీ కప్పుకోకూడదు. కప్పుకుంటే దేవుడు నిన్ను బయటికి పడేస్తాడు, ఒప్పుకుంటే నిన్ను తన దగ్గరికి చేర్చుకుంటాడు. క్రీస్తు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కాలములో ఉన్నట్లనే, లోతు కాలములో ఉన్నట్లనే నా రాకడ సమయములో జరగబోతున్నది. హల్లెలూయా. లూకా సువార్త 17:26 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17:26 నోవాహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఇక్కడ చూడండి, నోవాహు దినములలో జరిగినట్లును లోతు దినాలలో జరిగినట్లు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహు ఓడ సిద్ధపరుస్తూ ఉన్నాడు, వర్షం ప్రారంభమైంది, వర్షంలో అందరు గంతులేస్తున్నారు, వర్షంలో ఎంతో సంతోషపడుతున్నారు. ఒకరోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, పగలు రాత్రి 40 రోజులు కురిసింది. స్టార్టింగ్లో సంతోషించినారు, స్టార్టింగ్లో నోవాహు ఓడ యొక్క తలుపులన్నీ తెరుచుకొనే ఉన్నాయి. రోజులు పెరిగిన కొద్దీ, వర్షం నీటి సాంద్రత పెరిగిన కొద్దీ ఓడ పైకి పోతూ ఉన్నది, తలుపులు అప్పుడు మూసుకున్నాయి. టోటల్గా ఓడంతా పైకి పోయాక తలుపులు అప్పుడు మూసుకున్నాయి. కొద్ది రోజుల వరకు వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చిండు, వర్షం పడుతుంటే సంతోషపడ్డారు, తలుపులు తీసే ఉన్నాయి. నీటి మట్టం కొంచెం పెరిగినప్పుడైనా వాళ్ళలో మార్పు రాలేదు, తలుపులు తెరిచే ఉన్నాయి. ఇంకా కొంచెం నీటి మట్టం పెరిగినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు, తలుపులు తెరిచే ఉన్నాయి. టోటల్గా ఓడ నీటి మీద పైకి తేలేసరికి తలుపులు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నువ్వు తలుపు తీయే. తలుపు వేసింది నేను కాదు, దేవుడే తలుపు వేసిండు.
ప్రభునామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు నోవాహు భార్య ముగ్గురు కుమారులు కోడలు ఓడలో 8 మంది రక్షించబడ్డారు. ఈ రోజున వర్షం స్టార్టింగ్లో దాదాపు 1 వారం 10 రోజులు వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చిండు, అయినా వాళ్ళు మారు మనసు పొందలే, వాళ్ళు రక్షణ పొందలే, దేవునికి వాళ్ళ హృదయాలలో స్థానమయ్యలే, ప్రభువుని ఒప్పుకోలేదు వాళ్ళు, దేవునిని గణపరచలేదు వాళ్ళు. అందును బట్టే ఆ ఓడ యొక్క తలుపులు క్లోజ్ అయిపోయినాయి. తర్వాత వాళ్ళు ఏడ్చినారు, జలప్రలయం వచ్చి సర్వ సృష్టి నాశనమైపోయింది. నోవాహు కుటుంబం ఒక్కతే దేవుని నామములో సజీవులుగా ఉన్నారు. ఈరోజున క్రీస్తు ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వాసిగా ఉన్న మనం, లోకమంతా బాగానే ఉన్నది, ఉదయం అవుతున్నది, రాత్రి అవుతున్నది, పండుగలు జరుగుతున్నాయి, తింటున్నాం తాగుతున్నాం, ఇవన్నీ చక్కగా జరుగుతున్నాయని అనుకోవచ్చు, కానీ గర్భిణీ స్త్రీకి వేదన ఎట్లా, ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, నా రాకడ కూడా కనురెప్ప పాటులో రాబోతున్నది. ఈరోజున మనం అందరం కూడా ఆ విధంగా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలనేది దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:37 ఒక మాట ఉంటుంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తున్నాడట. వస్తున్నవాడు ఎట్లా వస్తున్నాడట, ఆలస్యము చేయక వస్తున్నాడని హెబ్రీ పత్రిక 10:37 ఉంటుంది. మొదటి పేతృపత్రిక 3:9 ఏమిటంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ అంతటా అందరూ రక్షించబడాలి, అందరూ ప్రభువుని తెలుసుకోవాలని ఇంకా ఆయన దీర్ఘశాంతము వహిస్తున్నాడు. అజ్ఞాన కాలము దాటి మనం ఏ కాలములో ఉన్నాము, ఆజ్ఞ కాలములో ఉన్నాము, కృపాకాలములో ఉన్నాము. ఇది దాటి మనం ముందుకు పోతే తీర్పు కాలంలోనికి మనం రాబోతూ ఉన్నాం. మరి తీర్పు కాలము వచ్చిందనుకోండి, నువ్వు యేసు ప్రభువుని ఒప్పుకోవటానికి టైం ఉండదు, ప్రార్థన చేయటానికి అవకాశం ఉండదు, ఏమి చేయటానికి అవకాశం ఉండదు. కరోనా అంటే భయపడుతున్నాం, కానీ దేవుడు అంటే భయపడే పరిస్థితి లేదు. ఒక్క కనపడని చిన్న వైరస్ ప్రపంచాన్నే ఊగే ఆ భయభ్రాంతులను చేస్తున్నది. మహమ్మారి అంటున్నాం, ప్రాణాలన్నీ తోడేస్తూ ఉన్నది, కానీ దేవుడు కన్ను మూసి తెరిస్తే ఈ సృష్టే లేకుండా చేయగలడు. కానీ ఆయన నీకు నాకు ఇంకా టైం పెడతా ఉన్నాడు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు, ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. అది మనం గ్రహించుకోకుండా మనం ఉంటే ప్రభువు మనకు సమీపముగా ఉండడు, ప్రభువు మనలను సమీపముగా ఉండనీయడు, సంతోషంగా ఆయనలో మనం జీవించలేం. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారు, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసముంచుతారో వారు రక్షించబడతారు, ఎవరైతే యేసు ప్రభువు నోటితో ఒప్పుకొని ఆయనలో హృదయములో పునరుద్ధానుడైందని విశ్వసించి నమ్ముతారో వారు రక్షించబడతారు. క్రీస్తు ప్రభు నామములో ప్రేమ దేని బిడ్డారా, నోవాహు కాలములో ఏ విధంగా ఉన్నదో, లోతు కాలములో ఏ విధంగా ఉన్నదో, ఆయన రాకడ కాలములో కూడా ఆ విధంగానే జరగబోతూ ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, తెసలోనికలకు రాసిన మొదటి పత్రికలో మనం చదివిన వాక్యములో 5:13 మనం చదివినాం. అక్కడ మనం చూస్తే కొన్ని మంచి విషయాలు అక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు పౌలు గారు. 5:13 మనం చూస్తే 12:24 మనం చదివినాం. అక్కడ దేవుడు మాట్లాడుచు ఉన్నాడు, ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనిచున్నాము, మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏమంటున్నాడు, ఒకనితో మీరు ఒకరు సమాధానముగా ఉండాలి, అందరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి. సహోదరులారా, మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వానికి మీరు బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు మీరు బలమునియండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి, ఎవడనో కీడునకు ప్రతికూడి ఎవరినికైనాను చేయకుండా చూచుకొనుడి. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, శత్రువుకి ప్రతి మనం కోపం,
మనం శత్రువుని ఎనిమిగా చూడొద్దు, శత్రువుగా భావించొద్దు, వారిని ప్రేమించు. వారిని మనం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయంటాడు దేవుడు. ఇది దేవుడు ఆయన రాకడల సమయంలో ఈ విధంగా మీరు ఉండండి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనండి. ఒకరి ఎడల ఒకరు ఎల్లప్పుడూ మేలైన కార్యాలు చేయటానికి మీరు ఈ విధంగా మీరు చేయాలి. మన మనసాక్షి తెలుసు మనం ఏం చేస్తున్నామో కదా. పొద్దున్న లేచిన కానించి పడుకునే వరకు మంచి చేసినవా చెడు చేసినవా అనేది మన అంతరాత్మకు తెలుసు. పక్క వాళ్ళు లేకపోతే ఇంకెవరో చూడకపోయినా దేవుడు దేవుడికి తెలుసు, కానీ నీ మనసాక్షికి నీ అంతరాత్మకు ప్రత్యేకంగా తెలుసు. అందును బట్టే మేలైన దానిని మనం తప్పకుండా చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక రెండు మూడు విషయాలు ఒకటి చూసి ముగించేద్దాం. దేవుని యొక్క వాక్యంలో లూకాస్ సువార్త 17:4 అనుకుంటా. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి ఆ 3వ వచనం చూడండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల. అమ్మమ్మ ఒక నిమిషం. 17:3 లూకాస్ సువార్త. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. దేవుడు అంటున్నాడు ఈ 2020వ సంవత్సరం క్రిస్మస్ పండుగకు మునుపు మీ విషయమై మీరే ఏ విధంగా ఉండాలట? జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మాట మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 17:9 అనుకుంటా. యిర్మీయా గ్రంథము 17:17 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను ఒకని ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలము చొప్పున ప్రతీకారం చేయటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లూకాసు వార్త 17:3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు. ఇంకొక మాట మనుషులందరి విషయమై జాగ్రత్తగా ఉండు. మత్తయి సువార్తలో 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి. మనుషులను గురించి జాగ్రత్త పడు, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి. చాలమ్మా, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు, మనుషులందరి విషయమే జాగ్రత్తగా ఉండు, మీ సహోదరులందరి విషయమే జాగ్రత్తగా ఉండు. ఇంకొక రిఫరెన్స్ ఉంది అది గుర్తు రావట్లేదు. కాబట్టి మన విషయమే మనమే జాగ్రత్త కలిగి ఉండాలి, మనుషులందరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీ పొరుగువాని విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనవాడే కదా అనుకుంటాం, కానీ మనకే అనేకమైన సమస్యలు చేస్తూ ఉంటాడు. అందును బట్టే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి, మనుషులందరి విషయంలో జాగ్రత్తగా ఉండండి, నీ పొరుగువాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండము. క్రీస్తు ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సమీపముగా ఉన్నాడు. మనము సంతోషించాలనంటే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయాలి, యెహోవా నామములో విశ్వాసం ఉంచాలి. దేవుని నామములో మనము ఆయన నిజమైన దేవుడిని మనం హృదయంలో ఒప్పుకోవాలి. 4వది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. యేసుక్రీస్తు బిడ్డగా ఉన్నటువంటి నీవు చివరి క్షణము వరకు నువ్వు సహిస్తూనే ఉండాలి. నీకు మంచే జరగని చెడే జరగని దేవుని బిడ్డగా నువ్వు ఏం చేయాలంటే నువ్వు సహనం అనేది నువ్వు కోల్పోకూడదు. ఆ విధంగా మనం చూస్తే యోబు సహనాన్ని మనకు దేవుడు ఒక వృత్తాంతంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యోబుకి ఎన్నో సమస్యలు వచ్చినాయి. నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు అయినా కూడా దేవుని నామములో ఆయనకి మంచి జరిగినా దేవునికి ప్రార్థన చేసిండు, చెడు జరిగినా దేవునికి ప్రార్థన చేసిండు. హల్లెలూయా.
ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో ఈ రోజున మనం ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనం, మన దేవుడు గొప్ప దేవుడు, అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమైన వాడని మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలకు ప్రభువుకి మనం సమర్పించుకోవాలి. నీకన్నా నీక వేరే వెల్పోలు లేరయ్యా, నిజముగా నా యేసువా, నన్ను విలచిన లోకరక్షక నీకు తోకెదా. నీకన్నా నీక వేరే వెల్పోలు లేరయ్యా, నిజముగా నా యేసువా, నిన్ను తెలియక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక హైందవుడుగా ఉన్నటువంటి రావూరి లక్ష్మీనరసయ్యరావు వారు, దాని కింద పేరుంటుంది, హైందవులుగా ఉండి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఆ పాట రాయగలిగిండు. క్రీస్తునామంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున విశ్వాసులమైన మనం సహనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఆత్మతో సత్యముతో మనం ఆయనను ఆరాధించాలి. దేవుని నమ్ముకోక మునుపు వాళ్ళ ఫ్యామిలీ మంచిగున్నది, దేవుని నమ్ముకున్న తర్వాత నిండు చూలాలైనటువంటి తన భార్యను ఇంట్లో వదిలిపెట్టి ఆయన సువార్త సేవ చేయటానికి బయటికి పోతే ఇంట్లో ఉన్నటువంటి భార్యకి నొప్పులు వస్తూ ఉన్నాయి, ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆమెను తీసుకుని హాస్పిటల్కి పోదాం అనుకొని ఆ రోజున ఒంటెద్దు బండి కాబట్టి బండి మీద కూర్చోబెట్టుకొని పోతూ ఉంటే ఈమె బాధను తట్టుకోలేక ఆ ఎద్దుని గబగబా స్పీడ్గా అల్లిస్తూ ఉంటే ఆ ఎద్దు కాలు ఒక కాలు ఒకటి తగిలి కింద పడి నిండు చూలాలైనటువంటి తన భార్య అక్కడ చనిపోయింది. అలాంటి పరిస్థితిలో ఆ శవాన్ని ఇంటి ముందు పెట్టుకొని రాసినటువంటి పాట, ఆ వేదనలో నుండి వచ్చినటువంటి, అంటే నీకన్నా ఇక వేరే వెలుపులు ఎవరు లేరు ప్రభువా, నువ్వు నాకు సమస్తం అనుకున్నా, ఈ విధంగా జరిగింది ఏంది ప్రభు అని ఆయన బాధపడి ఉండొచ్చేమో, కానీ దేవునిని బట్టి ఆయన సంతోషపడ్డాడు, దేవునిని బట్టి ఆనందించిండు. ప్రభు నామంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి దుఃఖంగా ఉండొచ్చేమో, పర్వాలేదు, నీకు ఇబ్బందులుగా ఉండొచ్చేమో, ఆర్థికంగా నువ్వు చితికిపోయి ఉన్నావేమో, సమస్యలలో ఉన్నావేమో, అయినా పర్వాలేదు, నిన్ను కలిగి నీ ప్రేమను నీకు ప్రేమను చూపించడానికి మరొక క్రిస్మస్ను దేవుడు నీకు బహుమతిగా ఇచ్చిండు. నువ్వు సంతోషించు, ఆయన నాకు కష్టమున్న నాతోనే ఉన్నాడు, నాకు బాధ కలిగిన నాతోనే ఉన్నాడు, నేను ప్రభువును బట్టే నేను సంతోషపడతానని నువ్వు ఆనందించు. దేవుడు తప్పకుండా ఆయన నిన్ను బట్టి ఆయన సంతోషపడతాడు. క్రీస్తు ప్రభు నామములో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని బిడ్డలైనటువంటి నువ్వు బ్రతికుండగానే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి, బ్రతికుండగానే వాక్యం వినాలి, బ్రతికుండగానే ప్రార్థన చేయాలి, బ్రతికుండగానే ఉపవాసం ఉండాలి, బ్రతికుండగానే మందిరానికి రావాలి. చచ్చిపోయిన తర్వాత ఏమీ ఉండదు, అంతా మట్టే. కాబట్టి ఈ ఆయుష్కాలంలో దేవునిని మనం ఎప్పుడైతే గణపరచగలుగుతామో దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక యవనస్తుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు.
ఎర్లీ మార్నింగ్ గుర్రం మీద స్వారీ చేస్తూ వాకింగ్ చేసేటటువంటి బిడ్డలు ఒక ప్రక్కన ఉన్నారు. ఈ అబ్బాయి ఎన్నిసార్లు ఎవరు చెప్పినా కూడా గుర్రం మీద ప్రతిరోజు సాయంత్రం ఉదయం గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. అయితే పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు ఇటు రావద్దు, ఇటంతా నడిచేవాళ్ళు ఉన్నారు అని. ఒకరోజు అనుకోకుండానే నష్టం జరిగింది. ఏంటంటే ఆ గుర్రం చేసేటప్పుడు, స్వారీ చేసేటప్పుడు అనుకోకుండానే ఒకరికి ఆ గుర్రం ఢీ కొట్టడం, ఒకరు చనిపోవటం జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే ఆయన మీద కేసు అయింది, ఆయన కోర్టులో నిలబెట్టారు. ఎవరైతే ఆయన గ్రౌండ్లో తిరగొద్దు, ఇటొత్తే ఇబ్బంది అవుతుంది, సమస్య అవుతుందని చెప్పిన ఆయన ఆ రోజు కోర్టులో న్యాయవాదిగా ఉన్నాడు. యువతల ఈ ముద్దాయిగా ఉన్న ఆయన నిలబడ్డాడు. జడ్జి గారు పైన ఉన్నారు. ఏమంటున్నారంటే ఈయన ముద్దాయి కాబట్టి ఈయనకి శిక్ష పడాలంటున్నారు. కానీ న్యాయవాదిగా ఉన్నటువంటి, అడ్వకేట్గా ఉన్నటువంటి ఆయన ఆయన పక్షంగా వాదిస్తున్నాడు. అన్నీ మంచి జరిగినాయి, ముద్దాయి కాకుండా ఆయన రిలీవ్ అయిపోయిండు, విడుదలయిండు, ఇంటికి పోయిండు సంతోషంగా. అమ్మయ్యా నాకు ప్రాబ్లం ఏమీ లేదనుకున్నాడు. మళ్ళీ అదే గ్రౌండ్లో అదే విధంగా చేసిండు. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాల తర్వాత ఆ సీట్లో ఉన్నటువంటి ఆయన రిటైర్డ్ అయిండు. న్యాయమూర్తిగా, న్యాయవాదిగా ఉన్న ఆయన న్యాయమూర్తి పీఠం మీదుగా కూర్చున్నాడు. మళ్ళీ అదే వ్యక్తి ముద్దాయిగా బోన్లో నిలబడ్డాడు. ముద్దాయిగా బోన్లో నిలబడ్డప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఆయన లోపల చాలా సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా అన్నాడు ఉంటున్నాడు. ఎందుకంటే నేను ఫస్ట్సారి వచ్చినప్పుడు ఈయనే నన్ను రక్షించిండు, ఫస్ట్సారి వచ్చినప్పుడు ఈయనే నన్ను కాపాడిండు శిక్ష పడకుండా. కాబట్టి ఈసారి ఇంకా నన్ను ఎంతో గొప్పగా ఆయన విడుదల చేస్తాడు అని అనుకున్నాడు. కానీ ఆ జడ్జిగా కూర్చున్నటువంటి న్యాయమూర్తి చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు నేను న్యాయవాదిగా ఉన్నాను, జడ్జిగా లేను, అడ్వకేట్గా ఉన్నాను, న్యాయాన్ని వాదించడానికి ఉన్నా, కాబట్టి నువ్వు తప్పు చేసినా మరొక అవకాశం ఇచ్చిన నీకు, కాబట్టి నీ కొరకు నేను, నువ్వు తప్పు చేసినా నీ కొరకు వాదించి నేను విడిపించిన. కానీ ఇప్పుడు నేను న్యాయమూర్తి స్థానంలో, జడ్జి తీర్పిచ్చే స్థానంలో కూర్చున్నా, కాబట్టి నువ్వు చేసిన దానికి శిక్ష పడాల్సిందే, నువ్వు చేసిన దానికి శిక్ష పడాల్సిందే. ప్రభు నామములో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మొదటి రాకడలో వచ్చారు. నువ్వు ఎంత పాపము చేసినా ప్రేమించారు, క్షమించారు, రక్షించారు, నిన్ను తన బిడ్డగా చేర్చుకున్నారు. రెండవసారి ఆయన రాబోతున్నాడు, రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు. యూదా గోత్రపు సింహములాగా రాబోతున్నాడు. ఇంకొకసారి నువ్వు ప్రార్థన చేసినా, సింహముగా వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసినా పట్టించుకోడు. నువ్వు సహనంతో ఉన్నానని చెప్పినా పట్టించుకోడు, విశ్వాసంతో ఉన్నానని చెప్పినా పట్టించుకోడు. నువ్వు ఆయన సన్నిధిలో పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను అని చెప్పినా కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఈ కృపాకాలములో, ఈ ఆజ్ఞకాలములో నీకు సర్టన్ టైం ఇచ్చింది దేవుడు నీకు. ఈ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఆయన రెండవ రాకడలో నిన్ను క్షమించడు. మానవుని జీవితం అంతా కూడా కార్బన్ పేపర్ లాంటిది. మనము కార్బన్ పేపర్ మీద రాస్తాం కానీ మనకు కంటికి అది కనపడదు. కనపడుతుందండి? కనపడదు. కార్బన్ పేపర్ తీసిన తర్వాత మనం పిచ్చిగీతలు రాసినవా, ఒకటి రెండులు రాసినవా, ఏమి అక్షరాలు రాసినవా అనేది కార్బన్ పేపర్ తీస్తే కనపడుతుంది. మన జీవితము, భూలోక జీవితం కూడా అంతే. ఒక రోజున నీ కార్బన్ పేపర్ని దేవుడు తీస్తాడు. కార్బన్ పేపర్ని తీసినప్పుడు మన జీవితము ఏమై ఉన్నదో ఆ రాతలు మనకు కనపడతాయి. అది దేవుడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆ పని దేవుడు జరిగించబోతున్నాడు. మనము ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధించే వారముగా ఉండాలి. యెషయా గ్రంథం 53:12 మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యము, ఆయన యెషయా గ్రంథం 53:12 పాలు పెంచేదను, ఏలయనగా మనము మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసిండు. ఎవరి కొరకు దారపోసిండండి? నీ కొరకు, నా కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి కొరకు.
ఆయన రక్తాన్ని చిందించిన దేవుడు, బలిపశువుగా వచ్చిన దేవుడు. ఎవరు ఎన్ని విధాలుగా ఆయనను ఏమన్నా కూడా ఏమాత్రం కూడా నోరు కూడా మా మెదపకుండా ఆయన మౌనముగా ఉన్న దేవుడు. ఈ 2020వ సంవత్సరపు క్రిస్మస్ పండుగ ఆ మొదటి రాకడ గొల్లలకు జ్ఞానులకు కనువిప్పును కలగజేసింది. గొల్లలు పోయారు, విద్యలేని పామరులు సువార్తను ప్రకటించారు. దేవుని దూత వచ్చి వారికి జ్ఞానాన్ని బోధిస్తే సువార్త ప్రకటించారు, ప్రభుకి సాక్షిగా ఉన్నారు. విద్య లేకపోయినా జ్ఞానులైన వారు నక్షత్రాన్ని చూసి మార్గాన్ని తెలుసుకొని అత్యానంద భరితులై అందరూ ప్రభువుని గణపరుస్తూ ప్రభుకి సాక్షి బిడ్డలుగా జీవించినారు. ఈరోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం, ఈ క్రిస్మస్ కాలంలో ఉన్నటువంటి మనం, నీవు ఏ విధంగా నీ సంఘములో, నీ కుటుంబంలో, నీ యొక్క సరౌండింగ్స్లో ఏ విధంగా మనం విట్నెస్గా ఉంటున్నాం, ప్రభువుకి సాక్షిగా ఉంటున్నాం, ప్రభు యొక్క నామాన్ని మనం మహిమపరచగలుగుతూ ఉన్నాం. క్రీస్తు నామములో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనలో జీవించేటటువంటి మనం, ఇందాక మనం సంతోషంతో సంతోషించిన పాటలో చివరి వచ్చిన ఉంటుంది, అది పాడేసి ముగించేద్దాం. పాపులకై దేవునికి కలిగిన ప్రబలమైన పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలను ప్రార్థన చేసుకుందాము. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువ. 2020వ సంవత్సరపు క్రిస్మస్ పండుగ దేవా, ముందు ఆదివారమున నిబిడలముగా చేరి నిన్ను గణపరచడానికి మీరిచ్చిన కృప కొరకు మీకు స్తోత్రాలు. క్రీస్తు దేవాలయం భద్రాచలం సంఘమును, పాస్టేట్ను మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. క్రిస్మస్ పండుగ సంతోషము, దీవెనలు, నూతన సంవత్సరపు ఆనందము, దీవెనలు, సంతోషము ప్రతి కుటుంబానికి దయచేయండి. ప్రాముఖ్యంగా నాయన, ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి ఆనందరావు గారిని, అమ్మగారిని, కుటుంబాన్ని దేవా, వారి యొక్క పరిచయను మీరు దీవించండి. గ్రూప్ చర్చ్ కౌన్సిల్ అంతట్లోనూ, పాస్టర్ అంతట్లోనూ దేవా ఉన్నతమైన సేవలు వారి ద్వారా మీరు జరిగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే సహాయక సేవకులుగా ఉన్నటువంటి కిషోరయ్య గారిని, వారి కుటుంబాన్ని, అలాగనే ఇంకొక అయ్యగారిని దేవా వారి కుటుంబాన్ని దీవించండి. యవన బిడలను, చిన్నారి బిడలను, వృద్ధులను, ప్రత్యేకంగా స్త్రీల మైత్రి వారిని, కమిటీ సభ్యులను మీరు దీవించండి. దేవా మీరు మాకు సమీపముగా ఉన్నారు, మేమందరం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ మీ రాకడలు ఎత్తబడే వారముగా ఉండినట్లు మీ కృపాశీర్వాదాలు మాకు దయచేయమని, ఆత్మతో మేము ఆరాధన చేస్తూ ఆత్మదేవుడైనటువంటి నిన్ను గణపరుస్తూ నీ సాక్షి సంఘముగా, నీ కృపలో నిలిచే సంఘముగా, నీ మహిమలో ఎత్తబడే సంఘముగా ఉండటానికి నీ కృప మా అందరికీ దయచేసి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.